नमस्ते नेनु रुचि वेलकम टू लाइव शो इवाळ न्यूज पेपर्स नेनु विजयदशमी संदर्भंगा सेलगावट पत्रिकलो अयिते नन्न जरिगिन डेवलपमेंट्स ओकसारि चूद्दाम కొత్త పాలనకు కొత్త పాలనా శాఖకి తెరదీశారని ప్రభుత్వం చెబుతోంది ముఖ్యంగా 21 జిల్లాలు కొత్తవి అంటే ఉన్న 10 కి తోడు 21 కొత్త జిల్లాలు 25 కొత్త రెవెన్యూ డివిజన్లు 125 కొత్త మండలాలతో పూర్తిగా పాలనా సౌలభ్యం అంటే 2.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ప్రతి జిల్లాలో కుటుంబాల సంఖ్య దాదాపుగా ప్రతి కలెక్టర్ దృష్టిలో ప్రతి కుటుంబం సంక్షేమ కార్యక్రమాలు ఉండేలాగా ఒక పాలనా సౌలభ్యం కోసం చర్యలు తీసుకున్నారని అధికార పార్టీ చెబుతుంది దీనికి సంబంధించి విమర్శలు మొదటి నుంచి కూడా ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి పరిపాలనా సౌలభ్యమా రాజకీయ సౌలభ్యమా అనే విమర్శలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి మరోవైపు అనేక అభ్యర్థనలు వినతులు విజ్ఞప్తులు వచ్చినా కూడా వాటిలో కొన్ని కన్సిడర్ చేసింది ప్రభుత్వం కొన్ని అన్ని చేయడానికి సాధ్యం కాదు కాబట్టి కొన్నింటిని పక్కన పెట్టింది ముఖ్యంగా సిద్ధిపేట జిల్లాను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తా అని కొన్ని కామెంట్స్ చేశారు సిద్ధిపేట ప్రజల చేతుల్లో పెరిగిన బిడ్డను నేను జీవితంలో ఈ జిల్లా నా చేతుల మీద ప్రారంభం కావడం అనే విషయాన్ని మర్చిపోలేనని చెప్పారు అలాగే బతుకునంత కాలం తెలంగాణ అభివృద్ధి కృషి చేస్తానని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు ఇక కేటీఆర్ అండ్ సిరిసిల్ల జిల్లా ప్రారంభోత్సవం సందర్భంగా చిన్న జిల్లాలతో అభివృద్ధి ఏ రకంగా సాధ్యం సంక్షేమం ఏ రకంగా సాధ్యం అవుతుంది అలాగే పరిపాలనా సౌలభ్యమే తప్ప అవినీతి రహిత పాలన కోసమే కొత్త జిల్లాలు రాబోయే రెండేళ్లలో రాజన్న సిరిసిల్లను సస్యశ్యామలం చేస్తామని మంత్రి వ్యాఖ్యానించారు ఇక మిగతా జిల్లాలు కూడా డిప్యూటీ సీఎం అలాగే ఇతర మంత్రుల చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి మరి ఎంతవరకు పాలన సౌలభ్యం దిశగా కొత్త జిల్లాల ఏర్పాటు అనేది ప్రభుత్వం పెట్టుకున్న విజన్ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది లేకపోతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు అందులో రాజకీయ సౌలభ్యమే ప్రధాన కారణంగా ఉందా అనేది మాట్లాడదాం మరోవైపు ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు అధికార పార్టీగా తీసుకుంటున్న కార్యక్రమాలను ప్రతిపక్షాలు ఏం చేయాలో ఏ రకంగా ఎజెండాతో ముందుకెళ్లాలనే విషయంలో కొంత అయోమయంగా ఉన్నాయా ముఖ్యమంత్రి మన సందర్భంలో మాట్లాడుతూ కనీసం ఏ విషయం టేకప్ చేయాలో అనే క్లారిటీ కూడా ప్రతిపక్షాలకు లేదని కామెంట్స్ చేశారు ఈ అంశాలకు సంబంధించి లైవ్ షోలో ఇవాళ మాట్లాడదాం మనతో పాటు సి నరసింహరావు గారు సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు వారు జాయిన్ అవుతున్నారు పేట రమేష్ గారు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి కొత్తగూడ దయాకర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ముందుగా నరసింహరావు గారు మనం చూసాం జిల్లాలకు సంబంధించి జరిగిన తర్జన భర్జన మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ప్రభుత్వం ఈ సంకల్పం తీసుకుందో తర్వాత దాని మీద వచ్చిన విమర్శలు ఇంకా వస్తున్న విమర్శలు కూడా మొత్తం మీద ప్రారంభం అయితే అయ్యాయి అయితే ఎంతవరకు ప్రభుత్వం చెబుతోన్న పాలనా సౌలభ్యం అనేది జిల్లాల వల్ల సాధ్యపడుతుంది మొదటి నుంచి చూస్తున్నాం ఇది ఎందుకు ఏ లక్ష్యం కోసం ఏ ప్రయోజనాల కోసం జిల్లాలు విభజిస్తున్నారు అధికార వికేంద్రీకరణ అధికార విస్తరణ అధికార వికేంద్రీకరణకి అధికార విస్తరణకి చాలా తేడా ఉంది అధికార వికేంద్రీకరణ అంటే ఉన్న అధికారాలు కింద ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అప్పు చెప్పడం ఎక్కడ సమస్య అక్కడ పరిష్కారం చూడడం దానికోసం 73-74 అమెండ్మెంట్ ఎప్పుడు చేశారు ఊడికి పాతికేళ్ళు అయింది ఆ అమెండ్మెంట్ చేసి రాజ్యాంగానికి 73-74 అమెండ్మెంట్ ప్రకారం మొత్తం గ్రామాలకి ఏ అధికారాలు ఇవ్వాలి 29 అధికారులు గ్రామాలకు ఇవ్వాలి 18 అధికారులు మున్సిపాలిటీస్కి ఇవ్వాలి ఇవన్నీ కూడా దాంట్లో స్పష్టంగా పొందుపరచడం జరిగింది రాజ్యాంగంలో ఆ ఇస్తాయి కానీ ప్రయత్నిస్తే అధికార వికేంద్రీకరణ కోసం వీళ్ళు ప్రయత్నిస్తారని అనుకోవచ్చు కానీ కలెక్టర్ సిస్టమ్ చూసారా కలెక్టర్ సిస్టమ్ ఎవరు పెట్టారు ఎప్పుడు పెట్టారు ఏ పరిస్థితుల్లో పెట్టారు వార్న్ హేస్టింగ్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వాళ్ళు కూడా కాదు వార్న్ హేస్టింగ్స్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ చెందిన వార్న్ హేస్టింగ్స్ పెట్టిన ఐఏఎస్ సిస్టము జిల్లా కలెక్టర్ సిస్టము ఇది ఇప్పుడు కొనసాగుతుంది ఇప్పుడు మార్చాల్సింది ప్రపంచంలో ఎక్కడా లేదు ఒక వ్యక్తిని అతను దేంట్లో కూడా నైపుణ్యత లేదు ఐఏఎస్ పాస్ అయ్యారంటే దేంట్లో నిపుణుడు కాదు డాక్టర్ కాదు ఇంజనీర్ కాదు దేంట్లో నిపుణత లేని వ్యక్తి జర్నలిస్టులు అంటారు జర్నలిస్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా లేదు జర్నలిస్టులు అంటారు అతను బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కాదు ఏ అడ్మినిస్ట్రేషన్ కాదు అతను జర్నలిస్ట్ ని తీసుకొచ్చి ఒక జిల్లాకు అధిపతిగా పెట్టడం అన్నది ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఏ ఏ రంగానికి ఆ రంగంలో అధిపతులు ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే దాదాపుగా చిన్న జిల్లాల వల్ల ఏమిటి కుటుంబాల సంఖ్య తగ్గుతుంది తగ్గడం వల్ల ప్రతి కలెక్టర్ డెస్క్ టాప్ మీద ప్రతి ఫ్యామిలీ యొక్క డీటెయిల్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి అభివృద్ధిలో ఎక్కడున్నారు ఇవన్నీ డైరెక్ట్ గా మానిటర్ చేసే అవకాశం వస్తుంది ప్రభుత్వం చెబుతున్న మాట వాస్తవం కదా మీరు చెప్తున్న లెక్క ప్రకారం అంటే వాళ్ళు ప్రభుత్వం చెబుతుంది ఏంటంటే అందరిని మానిటర్ చేస్తారు ఎందుకు కలెక్టర్ మానిటర్ చేస్తాయి ప్రతి కుటుంబాన్ని వాళ్ళ కంప్యూటర్లు వచ్చినాయి మొత్తం నెట్ అంతా కనెక్ట్ అవుతుంది మీరు హైదరాబాద్ లో కూర్చొని ఏ జిల్లాలో ఏ కుటుంబానికి అందిందా లేదా ఈ వారం ఈ నెల డాష్ బోర్డ్ ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా కూడా వచ్చినాయి మీరు వెంటనే తెలుసుకోవచ్చు దానికి అక్కడ కలెక్టర్ వెళ్ళడం కలెక్టర్ వెళ్ళి పరిశీలించకల్లా కలెక్టర్ తెలుసుకోకల్లా కలెక్టర్ తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి ఎందుకోసం తెలుసుకుంటాడు
ప్రజల మీద నిఘా పెడుతున్నారా? ఆయన ఏమని చెప్పాడు కేసీఆర్ గారు, జీహెచ్ఎంసీలో అవినీతి పనులు తొలగిస్తున్నట్టు అవినీతి పనులు తొలగిస్తే ఎవరు మిగలరు, అందరూ అవినీతి పనులు అని. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ మిగతా శాఖల్లో కానీ అవినీతికి అంతగట్ట అవినీతికి దూరంగా ఉన్న శాఖ ఒకటంటే ఒకటిందా? మొత్తం ఈ దేశ ఈ రాష్ట్రంలో ఈ శాఖను అవినీతి దూరంగా చేస్తాను, ఈ శాఖలు అవినీతి లేకుండా చేస్తాను అని ఒక్క శాఖను చెప్పానండి, ఒక్క గ్రామం చెప్పానండి. ఈ గ్రామంలో నిరక్షరాస్యత లేదు, ఈ గ్రామంలో నిరుపేదలు ఎవరు లేరు అని ఒక్క గ్రామాన్ని సూచించమనండి. ఇప్పుడు అది చేయకోకుండా ఏ ప్రయోజనం కోసం మీరు చేస్తున్నారు? దీనివల్ల అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ పెరుగుతాయి, ఇంకా పెరుగుతాయి, పైగా వాళ్ళ దాస్తికం పెరుగుతుంది, వాళ్ళ పెత్తనం పెరుగుతుంది ప్రజల మీద. వాళ్ళ ప్రతి గ్రామానికి ఒక పోలీస్ స్టేషన్ పెడతా ఉంటే ఎవరి కోసం? ప్రజల కోసమా? దాని వల్ల నేర నియంత్రణ జరిగే అవకాశం లేదా? అంటే నేరాలు దొరుకుతున్నాయా? నేరాలు జరగని పరిస్థితి ఏర్పాటు చేస్తారా? నేర నియంత్రణ పేరుతో పోలీసులు దాస్తికం పెడతారా? అక్కడ లంచగొండితనం విస్తరిస్తారా? వాళ్ళ లంచగొండితనం లేని ప్రాంతం ఎక్కడైనా ఉందా? ఏ శాఖలో అయినా సరే ఇక్కడ లంచగొండితనం లేదని చెప్పగల స్థితి ఉందా? ఆ లంచగొండితనాన్ని దాన్ని క్లుప్తీకరించండి. జిల్లా ప్రిన్సిపల్ ఏ ప్రయోజనం, ఏ ప్రయోజనం కోసం పెంచారు? వాళ్ళు మీరు చెబుతున్న సంక్షేమ కార్యక్రమాలు లేదు, సంక్షేమ కార్యక్రమాలు జిల్లాలో అక్కర్లా? మీ కంప్యూటరైజ్ చేయండి, మొత్తం కంప్యూటరైజ్ చేయకోకుండా కంప్యూటరైజ్ చేయండి, ప్రతి వాళ్ళకి అందించేది చూడండి. డైకర్ రెడ్డి గారు, అదే సీనియర్ లీడర్, ఈ నరసింహారావు గారు చెప్పే విశ్లేషణతో మీరు ఏకీభవిస్తారా? కొంతవరకు ఏకీభవించగలరా? ఎందుకంటే పరిపాలనా సౌలభ్యం వికేంద్రీకరణ అనే దానికంటే కూడా రాజకీయ సౌలభ్యం, రాజకీయ వికేంద్రీకరణ అనేది ఇక్కడ జరిగినట్లు కనబడుతూ ఉంది. ఎందుకంటే రాజకీయ పార్టీల్లో తమ పార్టీ యొక్క మనుగడను సాధించుకునేటువంటి క్రమంలో ముందుకు పోతా ఉన్నారు. అది రానరాను పెరుగుతూ ఉంది. ఆ పెరిగేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ అంతా. ఈరోజు జిల్లాలు 17 జిల్లాలు 17 మనకు పార్లమెంట్ వైజ్గా ఫస్ట్ చేసి ఉండి మళ్ళీ ఒక 15 సంవత్సరాల తర్వాత అవసరం అనుకుంటే అప్పుడు ఇంకో ఆలోచన చేస్తే బాగుండేదని అందరం చెప్పారన్నమాట. కానీ ఏ కారణం చేతనో ముఖ్యమంత్రి గారు 24 చేస్తానన్నారు, మంచిది అనుకున్నాం. ఆ తర్వాత 24, 27, 27, 31 ఇంకో 2 వస్తే రావచ్చు, 33 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. 33 వరకు కూడా మళ్ళీ ఎప్పుడైనా అమెండ్మెంట్ తెచ్చుకునే అవకాశం ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ఉంటుంది, కాదని చెప్పలేము. అయితే ఆ చేసేది ఏదో శాస్త్రీయబద్ధంగా ఫ్యూచర్ జనరేషన్ కోసం ఆలోచన చేసి చేశారా, ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీల కోసం చేశారా అనేది బాగా ఆలోచన చేసుకోవాలి. ఏ రకంగా మనం సమర్థించుకోవాలని చూసినా జరిగినటువంటి విధానం వల్ల చాలా స్పష్టత ఉంది అందరికి. రాజకీయ పునరేకీకరణ కోసం కానీ లేకుంటే రాజకీయ లబ్ధి కోసం కానీ 90% చేసిన మాట చాలా వాస్తవమని చాలా స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఒక జిల్లాలో 5 లక్షలు, ఒక జిల్లాలో 15 లక్షలు, ఇంకో జిల్లాలో 7 లక్షలు, మీకు అంత మార్జిన్ ఉండాల్సిన అవసరం లేదు. మనం ఒక సమానంగా చేసుకున్నారనుకున్నప్పుడు ఆ మీరు అన్నట్టు ఆ కుటుంబాలనే గురించి మాట్లాడారు ఇంతమొదలు. కొన్ని జిల్లాల్లో 226 కుటుంబాలనే, కొన్ని జిల్లాలో 450, 500 కూడా దాటినాయి. ఏ రకంగా ఇది వికేంద్రీకరణ ఉంది చెప్పండి? మండలంలో కుటుంబాల సంఖ్య చెప్తాను, అదే ఎక్కువ ఉంటాయి కదా, లాక్స్ లో ఉంటాయి కుటుంబాలు. అది లాక్స్ 4.5 కూడా దాటి అన్నప్పుడు ఎట్లా అవుతుంది? ఒకవేళ ఎక్కడ మైదాన ప్రాంతము లేదా అడవుల ప్రాంతం ఉన్నక్కడ కొంచెం అన్బాలెన్స్ అవుతుంది అనుకోవచ్చు. కానీ అన్ని క్లియర్ గా ఉన్నటువంటి చోట మా మహిమనగర్ తీసుకుంటే గద్వాల 6 లక్షలు, మనపర్తి 6.5-7 లక్షలు, నాగర్కర్ణలు 7.5-8 లక్షలు, మహబూబ్ నగర్ మళ్ళా 14-13 లక్షలు. ఏ రకంగా అయితే చెప్పండి? ఇప్పుడు 100 ఏళ్లుగా కాంగ్రెస్ ఒకటి ఇక్కడ ముఖ్యమంత్రి గారు పెట్టిన పారామీటర్స్ నామకే వస్తే అనేది ఇక్కడ తెలిపోయింది. జిల్లాకు 15 లక్షలు, మండలం అనుకునేసరికి రూరల్ అయితే 30కి తగ్గకుండా ఉండాలా, 30-35 అన్నారు, తర్వాత 40-50 అనేది అర్బన్ మండలాలు అన్నారు. ఎక్కడా పాటించినట్లు కనపడలా. వ్యక్తుల కోసం మండలాలు మార్చారు. మా దగ్గర పెంట్ల వేలి మంత్రి కోసం 20,000కే, ఇంకో మంత్రి కోసం ఇక్కడ తిమ్మాజిపేట దగ్గర అది 24,000కే. అంటే వాళ్ళ అవసరాల కోసం అంటే అక్కడక్కడ ఒకటి రెండు అనకండి. అంటే ఆ రీఆర్గనైజేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూన్సీ దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ పర్ఫెక్ట్ గా వర్కౌట్ చేసే ప్రయత్నం చేసినారు. తప్ప జిల్లాల వికేంద్రీకరణ, ప్రజలకు పాలన పరిపాలన సౌలభ్యం అనేటువంటి దానికంటే కూడా వాళ్ళ వర్కౌట్ అంతా రాజకీయ మైండ్తో పోయింది ఒకటి. రెండోది, ఇంతకుముందు నరసింహారావు ఒక మాట అన్నారు, ఈ అధికారులను ఇంకా ఎక్కువ జిల్లాలు అయిపోయినాయి, ఇంకా అవినీతి ఇంకా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి తగ్గే అవకాశం ఎక్కడ ఉంటుంది చెప్పండి అని. ఎందుకంటే దాస్తీకాలు జరుగుతాయి, తక్కువ కంట్రోల్ అయ్యేసరికి ఎక్కువ డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితి కూడా రావచ్చు. అది దానికి రాజకీయ పార్టీలు అతీతంగా ఉన్నాయని నేను అడుగుతున్నా. రాజకీయ పార్టీలన్నీ కూడా అవినీతమయం కాకుండా ఉంటే మనం అధికారాన్ని నిలబెట్టి చూపించవచ్చు. వదిలిన రాజకీయ పార్టీలే సంస్థానాల్లో ఇచ్చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అటువంటిప్పుడు ఇంకా అధికారులు మాత్రం ఏం చేస్తారు?
తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి సరే స్వాగతించింది కానీ శాస్త్రీయత లేదని పారదర్శకత లోపించిందని చెప్పింది. ఇవాళ జరిగిన 31 జిల్లాలు లేకపోతే రెవెన్యూ డివిజన్లు మండలాల విషయంలో ఎంత వరకు సంతృప్తిగా ఉన్నారు అంటే రెవెన్యూ డివిజన్ల విషయంలో కూడా అన్బాలెన్స్ ఉంది. ఎక్కడ డిమాండ్ ఎక్కడ బెదిరించుకుంటే అక్కడ వచ్చేట కనబడుతోంది. ఎక్కడ బెదిరించుకుంటే అక్కడ, ఎందుకంటే మా దగ్గర ఆత్మకూరు అడిగాం, నారాయణపేట జిల్లా అడిగాం, ఇవ్వాల్సిన జిల్లాని ఇవ్వలేదు. మొదటి నుంచి పోరాటం మీద విపరీతంగా ఒత్తిడి పెంచినాం, అన్ని రకాలుగా పెంచినాం. కాకపోతే మా దగ్గర డబ్బులు లేవు. రాజకీయ ఒత్తిళ్లు, రాజకీయ అవసరాల కాడ మాత్రమే అక్సెప్ట్. దట్స్ వాట్ ఐ వాంట్. అదే జరిగింది తప్ప వేరే జరగలేదు. ఆత్మకూరు డివిజన్ అడిగాము, అది రాలేదు. ఆ రెండు మండలాలు అక్కడ వద్దు, నీటి యుద్ధాలు అవుతాయి రేపొద్దున అనేటువంటి మాట చెప్పాం. దాన్ని చేస్తే ఒక ఆయన నేను రాజీనామా చేస్తానంటే, సర్పతి కూడా గెలవలేను రాజీనామా చేస్తా అంటే ముఖ్యమంత్రి భయపడే స్థాయికి వచ్చిందంటే, ముఖ్యమంత్రి హిమ్సెల్ఫ్ ఫెల్ట్ ఇట్ ఈస్ రైట్. ప్రజల అభిప్రాయం ఇది, ఆత్మకూరు అమరచింత మండలాలను మహబూబ్ నగర్ లోనే పెట్టాలనేది హిమ్సెల్ఫ్ ఫెల్ట్. మాకు తెలిసిన సమాచారం ఎంపీ గారు కానీ ఎంఏ వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి వాళ్ళు బయట చెప్పే దాన్ని కూడా ఓవర్కమ్ చేసేసి ఒక సర్పంచ్ గెలవనోడు కూడా ముఖ్యమంత్రిని బెదిరించి రాజీనామా చేస్తానంటే భయపడ్డారంటే మాకు అదే అర్థం కాదు. ఇక్కడ రెడ్డి అధికార పార్టీ నుంచి మళ్ళీ గోవర్ధన్ రెడ్డి జాయిన్ అయ్యారు పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి. వారితో మాట్లాడే ముందు కాంగ్రెస్ వర్షన్ తీసుకుందాం. ఇంతకు ముందు కాంగ్రెస్ హయాంలో గానీ అంతకు ముందు గానీ ఎవరు అసలు ఈ సాహసం చేయలేకపోయారు జిల్లాల పునర్విభజన అనేది. ఇవాళ ముఖ్యమంత్రి చేసి చూపించారు, మీరు చేస్తోంది తెలుగుదేశం గానీ కాంగ్రెస్ గానీ ఇతర పార్టీలు చేసేది గానీ అనవసర రాద్దాంతం అని సింపుల్ గా అధికార పార్టీ కొట్టుపారు. ఎవరు చేయలేకపోయారు అనొద్దండి, ఎందుకంటే అధికార పార్టీ చెప్తాను విభజన కాలేదు ఎప్పుడు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు వచ్చిన సమస్య ఇది. ఈ రోజు ఆనాడు ప్రామిస్ అది కాదండి, మొట్టమొదటిసారిగా తెలంగాణ విభజన జరిగింది, సొంతగా స్వపాలన వచ్చేసింది. ఇక్కడ ముఖ్యంగా మనం పారామీటర్లో ఏ రకంగా చేశారనే దాన్ని శాస్త్రీయత లేదనేది ప్రతి ఒక్కరు మాట్లాడిన విషయము, దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అది అది ప్రభుత్వాలకు తెలుసు, ఇది ప్రతిపక్షాలకు తెలుసు, ప్రజలకు తెలుసు. లేదండి, పరిపాలన నైపుణ్యం ఏదైనా ఉన్నదా అంటే ఈ మూడేళ్ల కాలంలో ఈ రోజు వీళ్ళు చేసిన ఈ డైవర్షన్, ఇది మైండ్ గేమ్. దిస్ ఈస్ అ మైండ్ గేమ్. సిచ్యువేషన్ ఈస్ చాలా హారబుల్ ఉంది. తెలంగాణ సిచ్యువేషన్ పిచ్చలు పిచ్చిగా ఈరోజు అన్ని వ్యవస్థల్లో పట, యూనివర్సిటీలు కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, ఈరోజు డెంగ్యూ ఆసుపత్రులు కానీ, ఈరోజు వాళ్ళు కట్టిన రెండు ఇళ్ళ బిల్లు కూలిపోవడం కానీ, ప్రాజెక్టులు కూలిపోవడం కానీ, ప్రతి విషయంలో నేను చెప్తాను కదా వాళ్ళ పరిపాలన నైపుణ్యము లేదనేది నిదర్శనంగా మూడేళ్ల కాలంలో ఈరోజు జరుగుతున్న దాని మీద వాళ్ళు డైవర్షన్ చేసడానికి కోసము ఈరోజు కరీంనగర్ ఏడు ఏడు జిల్లాలుగా మారిందండి. నాలుగు జిల్లాలు అయితే చేసినారు, గ్రామాలు మండలాలు విభజించారు, తుక్కు తుక్కుగా విభజించారు. ఎవరు అడిగారని, ఎవరు అడగని మ్యాక్సిమం ఇది రాజకీయ కోణం నుంచి చేసినాయి. కొన్ని చాలునే 70% రాజకీయ కోణం నుంచి వచ్చారు. ఈరోజు నేను అడిగిన వీళ్ళకి నైపుణ్యత లేని విషయం లోపలనే ఇన్ని జిల్లాలు రావడం జరిగిందనేది అది వాస్తవం. అద్దంలో పెట్టినది కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు ఆరోగ్య శ్రీ పథకం చూడండి, ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ చూడండి, మాట్లాడతలే. ఈరోజు వాళ్ళ అసమర్థత, వాళ్ళ డిక్టేటర్షిప్, వాళ్ళ పరిపాలన నైపుణ్యం, ఇవన్నీ కూడా మనం వేరే చేయాల్సిన అవసరం ఉంది. ఇది మూడేళ్ల కాలం లోపల జరిగిన పరిస్థితుల మీద రాబో రెండేళ్ల కాలం లోపల ప్రజలకు ఏమర్థించగలుగుతారు? ప్రభుత్వం ఏం చెప్పింది, దసరాతో పాటుగా తెలంగాణ సమాజానికి కొత్త జిల్లాలు కానుకగా ఇచ్చాము, ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్నారు. కేవలం ప్రతిపక్షాలు ముఖ్యంగా టీడీపీ కాంగ్రెస్ మాత్రమే సంబరాలు చేసుకోకుండా విమర్శలు చేస్తున్నారు. ప్రజల విషయం లోపల కాదండి, మేము అనే విషయం లోపల పరిపాలన విషయం పెద్దలు చెప్పారు. అవినీతికి దావతం పడేది, అవినీతిని అరికట్టలేని వాళ్ళు ఎక్కడ పడతారు? విచ్చలవిడిగా అవినీతి జరుగుతూ ఉంది, కల్తీలు జరుగుతూ ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ ఏ ఏ ఆఫీస్ కొని ఏ డిపార్ట్మెంట్ జరుగుతూ ఉన్న దాన్ని మొదలు ప్రివెంటివ్ గా మెజర్స్ ఏమైనా తీసుకున్నారా అంటే ఎక్కడ లేదు. అన్ని జరిగిపోయినాక లీకులు అయిపోయిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకుంటారు. ఈరోజు రోడ్లన్నీ దుస్థితి ఉంటే ఆ రోజు వార్పుట్టు మీద పోయి బిల్డింగ్లు కొడతారు, ఆ రోడ్ల మీద దుస్థితి ఖరాబ్ చేస్తారు. మూడేళ్ల నుంచి ఏం పట్టించుకున్నారు? ఈ రోజు వర్షాలు పడగానే పబ్లిక్ డైవర్షన్ చేయాలి. ఇది ఏంటి, ఇదంతా ఏంటంటే వాళ్ళని వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకుంటాను కోసం తప్పితే పరిపాలన ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజలు బాగుపడాలనే కోసం మాత్రం. సర్వే రిపోర్ట్ తీసుకున్నారండి, ఎక్కడి గ్రామంలో, అక్కడ ఏ విలేజ్ లో, ఏ ఇంటిలో, ఎప్పటిలో, ఎవరెంత స్తోమత ఉంది, ఆర్థిక పరిస్థితుల మీద కరెక్ట్ గా వాళ్ళకి రిపోర్ట్ ఉంది. ఆనాడు
वारपुट हालिडे पब्लिक रिपोर्ट इला मन परपाल चेयरेंटे अभी सरपट सेफ नैपुण्यता जिला प्रतिपक्ष दाखा अभी पक्क इकड जगह परस्थित बलहन कार्यक्रम दृष्टि उसे पिछड़ी की राइचन तपते इकड़ू ऐंगिने मेजरमेंट ले सर इन मित्रुड़ लक्षल को प्रजल को जिला तुम लक्षल को जिला आर लक्षल के एक्ना इन करी नगर जिले एग्जापल करी नगर जिले सिरसी जगत्यालैसी करी नगर से तरह उ मंडला हुजराबाद हुजराबाद चुटपुट ग्रमा मंडला एक्क डवर्शन एवर अड़ी दीन कोसम ये सौलभ्यम कोसम रैलवे लाइन उ मेम को आनलान करी नगर ट्राक ढेली ट्राक उ अभी दादा मैं जम्मिक कलपड़ी कोई कोई विषय वाल दरक्ट सूक्ष्म आलोचा अवसर भविष्य दृष्टि आलोचा अधिकार पार्टी प्रभुत्म पालना सौलभ्यों दी राजकीय सौलभ्य प्रतिपक्ष चूस्नाई प्रतिपक्ष प्रजल सौलभ्यम परपाल जो गत 35 संवत्सराल तर्वात उम्मडि राष्ट्रम प्रजल सौलभ्यम सौकर्य अंदर इंकेम पारदर्शक बुट्टिक प्रजल सौलभ्यम उम्मडि राष्ट्रंलो राष्ट्रालु विजयनगरं रंगारेड्डी जिल्ला आरो रंगारेड्डी जिल्ला प्रपंचव्याप्तंगा गुर्तिंपु पोंदिंदि जिल्लालु चेस्ते सौलभ्यं पेरिगिंदि प्रजलकु दग्गरकु मंडल आफीस उंटुंदि कलेक्टर आफीस उंटुंदि एसपी आफीस उंटुंदि इयन्नी अन्नि शाखलकु संबंधिंचिन दानि वेनकाले इप्पुडु नरसिंहरावु चेप्पिन दयगरेड्डी पॉइंट अविनीतिनि कंट्रोल चेयगलडो साध्यं अवुतुंदा अविनीतिनि चेयगलडो इंका एक्कुव फोकस्ड गा चेयडानिकि एडं वल्लने साध्यं अवुतुंदा दट इस वाट मनं चिन्न चेप्तुंटां अंबेडकर् गारु राष्ट्रीय जिले वाल प्रयोजना पर्यवेक्षण बागेशन उबी परपाल गड़प गड़प मत पालन अच्छी वाल स्थितगत अवगन की वाल पंचे पंल भूमि अंट अवगन दाखिल संबंध अधिकार मत परपाल प्रति प्रभुत् संक्षेम पथकाल अभिवृद्धि पाल प्रति प्रति सा पेदवाड़ की अच्छे प्रभुत्व उद्देश्य दाने आधार जिला विभज राजकीय नायक पक्न पेटे నరసింహరావు అభివృద్ధి జిల్లాలు చేస్తుంది మంచి నవశకరానికి సిస్టం మారాలి ఎప్పుడు జీవితం ఎప్పుడో 1950 లు ఉన్నది జరగడం లేదు కలెక్టర్ సిస్టం ని వ్యతిరేకించారు రోజులు రోజు రోజులు మారిపోతున్నాయి ప్రజలకు సౌకర్యం కలవాల్సింది మౌలిక సదుపాయాలు కల్పించిన బాధ్యత ప్రభుత్వం అనుకుంటది గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని ఆలోచించి ఈ నిర్ణయాలు తీసుకుంటుంది 35 సంవత్సరాలు ఎవరు దేశంలో ఎక్కడ కూడా గతంలో అన్ని అన్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో జిల్లాలు విభజించబడింది ఓన్లీ ఉమ్మడి రాష్ట్రం ఒకటి మన ఆంధ్రప్రదేశ్ ఒకటి అలాగే పశ్చిమ బెంగాల్ ఒకటి రెండు జిల్లాలు రెండు రాష్ట్రాల్లో మాత్రమే విభజించబడలేదు మన రాష్ట్రంలో మాత్రం రెండు జిల్లాలు విభజించబడింది గతంలో ఎక్కడ లేని విధంగా అంత రాష్ట్రాలలో దేశంలో విధంగా అన్ని కొన్ని కలెక్టర్ ఆఫీసులు కొన్ని ఎస్పీ ఆఫీసులు ఓపెన్ చేసి కామ్ గుండు కూర్చొని తర్వాత మెల్లమెల్లగా అయింది కాకపోతే మా ముఖ్యమంత్రి అట్లాంటి కాకుండా ఒకేసారి అన్ని శాఖలకు సంబంధించిన ఏ జిల్లా హెడ్ క్వార్టర్లో ఆ జిల్లా పెట్టాలని చెప్పేసి దానికి సంబంధించిన అధికారులు కేటాయించడం చెప్పి ఇంకా కేంద్ర ప్రభుత్వం కొన్ని శాఖలు కేటాయించలేకపోయింది ఇంకా పక్కన పెట్టడం జరిగింది అయినా కూడా మా ప్రభుత్వం కూడా మా ముఖ్యమంత్రి అన్ని ఆలోచించి అన్ని శాఖలకు సంబంధించిన ఆఫీసులను కేటాయించడం జరిగింది అన్ని ఒకేసారి ఎట్ ఏ టైం పరిపాలన వికేంద్రీకరణ జరిగి ప్రజలకు న్యాయం చేసి ప్రజలు ఏ గవర్నమెంట్ ఈ టీఆర్ఎస్ ఉన్నా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిని ప్రతి వాడికి ప్రతి పేదవాడికి సామాన్యుడికి అందాలని ముఖ్య ఉద్దేశంతో పరిపాలన చేయడం జరుగుతుంది దీని వల్ల చాలా మంచి జరుగుతుంది ఈ రోజు విమర్శలు పక్కన పెట్టేసి సిద్దిపేటకి కరీంనగర్ నుండి నీళ్లు పంపించాలని మంచి నీళ్లు సరఫరా చేయాలనే ఉద్దేశం మీద చేశారు దాని మీద కరీంనగర్ జిల్లా వాసులంతా ఆర్గనైజ్ చేసి ధర్నాలు చేశారు ఇటువంటి చిచ్చులు ఎన్ని వస్తాయనే దాని మీద ఏమన్నా అవగాహన ఉందా ఈ రోజు మల్లన్న సాగర్ విషయం ఎంత అలజడి జరిగింది ఈ రోజు జిల్లా జిల్లాలలో ప్రజలకు సౌలభ్యం జరగదనేది
రాజకీయ ప్రయోజనం పొందామంటే అందరూ రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తారు. అది పెద్ద నేరం కాదు, తప్పు కాదు. రాజకీయ ప్రయోజనం పొందడం ఏమాత్రం తప్పు కాదు. అట్లాగే ప్రజలు అడిగారు కాబట్టి చేసామన్నదే సబబు కాదు. ఇండియా అసలు అడ్మినిస్ట్రేషన్ మీద ప్రజలకున్న అవగాహన ఏంటి? ప్రజలకి అసలు ఇప్పుడు 73-74 అమెండ్మెంట్స్ గురించి తెలుసా? అధికారులన్నీ కూడా అలా గ్రామాన్ని మించి, మండలాన్ని మించి, జిల్లాని మించి ఎక్కడికి చూడకూడదు, ఇక్కడే మొత్తం అధికారాలని ఇక్కడే ఉండాలి, నిక్షిప్తం కావాలి, వాళ్ళే అన్ని నిర్ణయాలు తీసుకోవాలి అన్ని రంగాల్లో కూడా అన్న భావన రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా అన్నది ఒక అనుమానం. అన్నీ కూడా కేంద్రీకృతమైనవి, అన్నీ కేంద్రీకృతమైనవి, కేంద్రంలో హైదరాబాద్లో అంటే రాజధానిలోనే నిర్వహించబడతాయి అన్ని విషయాలు కూడా. ఒక ఫలానా జిల్లాలో ఒక స్కూల్ కావాలి, ఎవరు నిర్ణయించేది? ఇక్కడ నిర్ణయించబడుతుంది. ఆ స్కూల్ కొత్తగా పెట్టాలంటే అక్కడ నిర్ణయించరు. అలాగే బడ్జెట్లు మీరు ఏమైనా జిల్లాలు కేటాయింపులు చేస్తున్నారా? ఇప్పుడు ఒకవైపున కర్ణాటకలో చేస్తున్నారు, తమిళనాడులో చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ కూడా చేయట్లేదు, ఇక్కడ చేయట్లేదు. జిల్లాలకు కేటాయింపులు చేయకుండా, జిల్లాలు స్వయం సమృద్ధం కావడానికి ప్రయత్నించుకోకుండా, జిల్లాలకు పూర్తి అధికారాలు కట్టబెట్టుకోకుండా ఇక్కడి నుంచి పెత్తనం చేసినప్పుడు ఒక 10 జిల్లాలు అయితేమి, 100 జిల్లాలు అయితేమి, 200 జిల్లాలు అయితేమి, వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్? అసలు ఏమి తేడా ఉండదు. జిల్లాలకు మొత్తం అధికారాలన్నీ దఖలు చేయండి. జిల్లాలో ఎన్నికైన ప్రతినిధులకి, ఎన్నికైన ప్రతినిధులు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు, మండలాధ్యక్షులు ఉన్నారు, వాళ్ళు ఏంటి ఉత్సవ విగ్రహాలుగా ఉన్నారు, వాళ్ళకి మొత్తం దఖలు చేయండి. దఖలు చేశాక అప్పుడు చెప్పండి. మీరు చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ఈ అంశం మీద డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్. బ్యాక్ టు లైవ్ షో. జిల్లా పునర్విభజన అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. దయగరెడ్డి గారు, నరసింహరావు గారు రేస్ చేసిన పాయింట్ అంటే, ఇప్పుడు దీని ప్రయోజనం అధికార వికేంద్రీకరణ లేకపోతే అధికార విస్తరణ అనేది చాలా కీలకమైన అవసరం. అంటే ఇప్పుడు పంచాయతీ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి అక్కడ ఉన్న అధికారులకి లేకపోతే ప్రజాప్రతినిధులకి పూర్తి అధికారం కట్టబెట్టే అవకాశం ఉంటుందా? నిర్ణయాలన్నీ పైన జరుగుతాయా? ఇప్పుడు వాస్తవం మాట్లాడాలంటే ప్రజల్లో ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ఉద్యమంలో చేసిన మాటలు పక్కకు పెట్టేసి ఇంకో దారిలో పోతుంది అన్నది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దాన్ని డైవర్సిఫై చేయాలనేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు తెలివిగా చేస్తున్నమాట. వాస్తవం ఎలా? డెఫినెట్గా అంటే ప్రజలకు తెలంగాణ ఉద్యమంలో మనం మాటిచ్చిన అంశాలను పక్కన పెట్టేసి ఈరోజు ఒక్కొక్క కొత్త అంశాన్ని ప్రతిసారి తెర మీదకి తీసుకొచ్చి ప్రజలను ఆ వైపుగా ఆలోచన చేయకుండా బిజీగా పెట్టాలన్నటువంటి ఒక ప్లాన్. బట్ ఈ సక్సెస్ ఇన్ దట్. ఇప్పటివరకు ఆయన సక్సెస్ అయినాడు. ఆయన మధ్యలో ఒక ప్లాన్ ఉంది. ఇది ఎక్కువ రోజులు ప్రతిపక్షాలుగా ఫెయిల్ అయినమా లేదా అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రతిపక్షాలుగా ఫెయిల్ అయినామంటే అవతలంతా తెలుగుదేశం వాళ్ళే కదా. ఇంకా ఫెయిల్ అయినామని ఎట్లంటారు మీరు? ఒకవేళ ప్రభుత్వం సక్సెస్ అయి ఉంటే తెలుగుదేశమే సక్సెస్ అయింది అంతేనా? మరి అందరూ మా వాళ్ళే కదా. ఇది కొత్త మా దగ్గర ట్రైనింగ్ వాళ్ళే కదా. కొత్త వేరే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? మా దగ్గర ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఆ పద్ధతిలో పోతున్నారు అనుకోసం వెళ్ళండి. మేము కాదనం. సరే, ప్రభుత్వం అన్నాక తప్పులు ఎన్నాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. తప్పులు ఎన్నాల్సినటువంటి నాయకత్వ లోపం ఉంటే ఉండొచ్చు, కానీ ప్రజల్లో లేదు అనేటువంటి మాట ఎవరు మాట్లాడగలరు? ఆ మాటకే తావు లేదు. డెఫినెట్గా నాయకత్వ లోపం. ప్రతి నాయకుడు ఇప్పుడు కొత్తగా వచ్చే నాయకుడు ఏ పార్టీ నాయకుడైనా సంపాదనకే. ప్రస్తుతం మనం లైవ్ చూస్తున్నాము సైడ్ విజువల్స్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ తాత్కాలిక సచివాలయ ప్రవేశం చేస్తున్నారు. 8:09 ముహూర్తం ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. 9 నిమిషాలు ఉంది. రైట్, ప్రస్తుతం ఆ విజువల్స్ చూస్తూనే మనం చర్చ కొనసాగిద్దాం. దయకరెడ్డి గారు, కాబట్టి ముఖ్యమంత్రి గారు తన చాకచక్యాన్నంత కూడా ప్రజల యొక్క ఆలోచన సరణిని నాడిని ఉద్యమంలో చూసినాడు కాబట్టి ఎప్పటికప్పుడు డైవర్ట్ చేసేటువంటి విధానాలు మాత్రం అవలంబిస్తున్నమాట వాస్తవం. సరే, అది వారి రాజకీయ చతురత. ఆ చతురత యుద్ధంలో లేకపోవడం అనేది గవర్నమెంట్ చెప్తున్న పాయింట్. ముఖ్యమంత్రి గారు మన సందర్భంలో కూడా మాట్లాడారు, రాష్ట్రంలో తెలంగాణ సమాజం కోరుకుంటున్న అభివృద్ధి దిశగా ప్రభుత్వం నడిపిస్తూ ఉంటే ప్రతిపక్షాలకి ఏం పాలు పోవట్లేదు, ఏం చేయాలో, కనీసం ఎటువంటి అంశాలు ఎజెండాగా తీసుకోవాలో కూడా తెలియట్లేదు. తెలంగాణ సమాజం కోరుకున్న అభివృద్ధి ఏం జరిగిందో చెప్పమానండి. KG-PG జరిగిందా? 3 ఎకరాలు దళితులకు ఇచ్చేది జరిగిందా? ఏం జరిగిందని చెప్పమంటారు? రోడ్లన్నీ బ్రహ్మాండంగా వేశారా చెప్పమంటారా? ఎన్నికలు కాగానే గ్రామ పంచాయతీ తీర్మానాలు తెప్పించుకొని ఎంత బడ్జెట్ అన్నా పెట్టండి అని తీసుకుని నివేదికలు బుట్టదాకలు అయిందని గురించి చెప్పమంటారా? ఒక్క ఇల్లు కూడా ఇప్పటికీ కట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందనే దాని గురించి మనం మాట్లాడదామా? అన్ని వేలు సరే, కొన్ని తప్పులు జరిగినాయన్నారు, ఆ తప్పులు CID ఎంక్వైరీ అన్నారు, అది పెట్టవయా నివేదిక? అన్ని పక్షాల వాళ్ళు అడుగుతున్నాయి. ఇప్పటికీ నోరే వేదబంధాన్ని గురించి మాట్లాడమంటారా? షాదీ ముబారక్ లో దాదాపు 40,000
48,000 అక్రమాలు జరిగాయనేటువంటి రిపోర్టును బయటపెట్టకుండా పుట్టదాకా దాని గురించి మాట్లాడదామా, ఇంకా పెండింగ్ ఉన్న దాని గురించి మాట్లాడదామా, దీని గురించి మాట్లాడదని చెప్పండి. ఈ సమస్యలన్నీ పక్కదారి పట్టే దాంట్లో ప్రజల్లో ఒకటి ఇప్పుడు ఏంటంటే మా జిల్లా దగ్గరకు వచ్చింది, మా మండలం దగ్గరకు వచ్చింది అనే ఆలోచనతో వారు చేసినారు. దీని తర్వాత రీఆర్గనైజేషన్ ఆఫ్ ద కాన్షియన్స్ ఇది బయట పెడతాడు, నవంబర్ డిసెంబర్ లో పెడతాడు, అదొక 3 నెలలు 4 నెలలు 6 నెలలు చిచ్చు. ఇదంతా జరిగేసరికి ఎన్నికలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆయన మొదలో ఉన్నటువంటి ప్లాన్ ఆయన సహచరులుగా మేము గమనించలేనంత పిచ్చోళమేం కాదు. ఆయనతో సహచర్యం మాకు 25-30 ఏళ్ళుగా ఇప్పుడు గోవర్ధన్ రెడ్డికి తక్కువ ఉంది, ఈయనకు వీరికి రమేష్ తక్కువ వాళ్ళకి తక్కువ, కానీ ఇక్కడ నాకైతే ఎక్కువ ఉంది. వారి ఆలోచన విధానము శైలి కొంత మార్పుతో ఉండొచ్చే ఉండొచ్చు, కానీ అధికారం వచ్చినాక వారు ఏ రకంగా ఆలోచన చేస్తారో తెలిసిన వ్యక్తిగానే మాట్లాడుతున్నారు. అన్నింటిని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నంలో ఉంది తప్ప, ఇలా మీరు గ్రామాలను తీసుకొచ్చి మండలానికి పెట్టినప్పుడు కనీసం ఒపీనియన్ తీసుకోలేదు, గ్రామ పంచాయతీ రెజల్యూషన్లు పట్టించుకోలేదు. జిల్లాల విషయంలో అంటే కొంత తీసుకోవడానికి వీలు కాదు, ఎందుకంటే బ్రాడ్గా పోవాలి కాబట్టి కొంత ఇబ్బంది ఉంటుంది, కొంత ఇబ్బంది ఉంటుంది. కానీ ఇప్పుడు అవన్నీ మాట్లాడుకునే ప్రయోజనం లేదు, చెప్పాల్సినవి చెప్పినాం, వినేతట్లు నటించిండు, చేయాల్సింది చేసిండు, ఎక్కడ ఆయనకు అడ్జస్ట్మెంట్ కావాలన్నా అవన్నీ చేయడం జరిగిపోయింది. కాబట్టి వారి ఆలోచన వేరే ఉందనేది మాకందరికి అర్థమైంది. ఆ వైపుగా మేము ఆలోచన చేయడం లేదు అనుకోవడం తప్పు, డెఫినెట్ గా ఆలోచన చేస్తాం, కానీ ఎన్ని రోజుల తర్వాత చూద్దామనే ఉన్నాం. రైతుల కోసం తీసుకున్న కార్యక్రమం మిషన్ భగీరథ లో భాగంగా ప్రాజెక్టులు రీడిజైన్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు జిల్లాలు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మలన్ సాగర్ కూడా అందులో భాగమే, మిగతా అంశాలు కానివ్వండి, వీటన్నింటిలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కౌంటర్ చేయడంలో ఫెయిల్ అయ్యాయా? ప్రతిపక్షాలు ఫెయిల్ అవుతుంటే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, కానీ వీళ్ళు కూడా ఒక ఖచ్చితమైన ప్రాతిపదిక ఉంది. ఈ ప్రాతిపదిక ప్రకారం విమర్శిస్తామని గొడవ లేదు. వాళ్ళ వాటరు మలన్ సాగర్ తీసుకురావాలా అక్కర్లేదా, మలన్ సాగర్ కావాలా అక్కర్లేదంటే 50 టీఎంసీలు అక్కడ తీసుకొస్తాం అసాధ్యం, మీరు నిపుణులతో ప్రకటించండి అని వీళ్ళు నిపుణులను అందరినీ చేసి 50 టీఎంసీలతో అక్కడ పెద్ద శ్రీశైలం ప్రాజెక్ట్ 200 టీఎంసీ, దాంట్లో వైబిలిటీ కాదు, చాలా వరకు వైబిలిటీ కాదు. మనకి మొత్తం గ్రావిటేషన్ మీద వచ్చి 2-3 ప్రాజెక్టుల నుంచి గ్రావిటేషన్ మీద వస్తాయి, శ్రీరామ్ సాగర్ నుంచి ఇంకో చోట నుంచి. మిగతా కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలి, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ అయితే పర్వాలా, 9 చోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలి. మల్లన్ సాగర్ అయితే 19 చోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వాటర్ రావాలి పైకి, 19 అంటే ఒక 100,000 గ్యాలన్లు పైకి పంప్ చేయాలంటే మామూలుగా దానికైనా 19 రెట్లు ఎక్కువ దానికి విద్యుత్ ఛార్జీలు భరించాలి. ఇది సాధ్యమా, ఇది దీనివల్ల ఉపయోగకరమా కాదా, వ్యవసాయాన్ని ఎలా చేద్దాం, ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయాన్ని ఎలా చేస్తారు, నీళ్లు లేని చోట ఎలా వ్యవసాయం పండిస్తున్నారు, దాన్ని ఆ మార్గాలను అన్వేషిద్దామా అన్న భావన లేకుండా ఓవరాల్గా ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి, ఇప్పుడు జిల్లాల విషయంలో కానివ్వండి, లేకపోతే మిగతా ప్రతిపక్షాలు కూడా సేమ్ ఆలోచన ధోరణి ఉంది. ప్రతిపక్షాలు ఇంతకన్నా గొప్పగా చేస్తాం, మేము అధికారం ఉన్నప్పుడు ఇంకా అద్భుతంగా చేసామని చెబుతాకే లేదు కదా, వాళ్ళు ఇలాగే చేసేవారు వాళ్ళే కదా, ఎడ్యుకేషన్ వాళ్ళు పూర్తి నిర్లక్ష్యం చేశారు. వాళ్ళ తెలంగాణ దేశంలో కల్లా అట్టడుగు స్థాయిలో ఉంది, నిరక్షరాస్యత విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ, అలాగే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కూడా చాలా అట్టడుగు స్థాయిలో ఉంది. వైద్య సౌకర్యాలు లేవు, విద్యా సౌకర్యాలు లేవు ఎక్కడ కూడా. దాన్ని అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు మేము విద్యా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పగలిగారా, వైద్య సౌకర్యాలు కల్పిస్తామని చెప్పగలిగారా? వాళ్ళ అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వీళ్ళు వచ్చాక వీళ్ళని విమర్శిస్తాం అంటే తమను తాము విమర్శించుకున్నట్టే. వీళ్ళకు స్పష్టత ఏదని చెప్పండి, ఒక విషయం మీద స్పష్టత చెప్పండి. ఎడ్యుకేషన్లో ఇలాంటి మార్పులు తీసుకొస్తాం, అడ్మినిస్ట్రేషన్లో ఇలాంటి మార్పులు తీసుకొస్తాం, వైద్యంలో ఇలాంటి మార్పులు తీసుకొస్తాం అన్నది చెప్పానండి. ఇప్పుడు అగ్రికల్చర్లో ఇలాంటి మార్పులు తీసుకొస్తాం, అగ్రికల్చర్ ఇంత లాభదాయకం చేస్తాం అని చెప్పమానండి. అది ఒక చిన్న విషయం యువత, 2012 నాడు అసలు ప్రభుత్వం నడవట్లేదు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రభుత్వం నడవట్లేదు, అన్నీ కూడా స్తంభించిపోయి ఉన్నాయి. అప్పుడు ఇంతవరకు చరిత్రలో ఫస్ట్ టైము హైయెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ మొత్తం ఉమ్మడి జిల్లాలో కలిసి 2 రాష్ట్రాల్లో కలిసి 2,20,000,000 ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయి. అంత రీచ్ ఎప్పుడైనా అవుతామా మనం? అసలు ఎవరు ప్రభుత్వ జోక్యం లేకుండా ఏమీ లేకుండా 2,00,000 పైగా 2,20,00,000 టన్లు పండిందంటే ఫుడ్ గ్రెయిన్స్. వాళ్ళ మళ్ళీ అంత ఆనాడు తెలంగాణలో ఎంత పండిందో దాదాపు 1,00,000 టన్లు పండింది. 1,00,000 టన్లకి మనం ఎప్పుడే రీచ్ అవ్వగలమా, ఎలా రీచ్ అవ్వాలన్నది జాస లేదు. అసలు ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కానీ వాళ్ళు ఒక సైద్ధాంతిక విభేదాలు కానీ ఒక ఏదో ఒక విషయం మీద ఒక తేడా కానీ ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఒకటి ఒక విషయం ఏంటండి, ప్రతిపక్షాలు పోరాడుతూ ఉన్నాయి, వాస్తవంగా న్యాయం వాళ్ళకి హక్కు ఉంది, చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది, దేనికోసం పోరాడుతున్నాయి. మీరు ఒక విషయం అండి, ఇప్పుడు కాళేశ్వరము ప్రాణాయిత చేవల విషయంలో ఇప్పుడు వస్తే ఒక సీఎం దగ్గరికి వాళ్ళ మహారాష్ట్రకు అనుకూలంగా సంతకాలు పెట్టి వచ్చిన దాని మీద ఏం మాట్లాడమంటారండి? ఇప్పుడు వయబుల్ లేని
మల్లన్న సాగర్ విషయం కాంగ్రెస్ ఆ ఇష్యూ రేస్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే ఐ థింక్ యు టోటల్లీ ఫెయిల్డ్ ఎట్ దట్ ఇష్యూ ఆయన అక్కడ ఒప్పందం చేసుకొచ్చి మీ సవాల్ విసిరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ వెళ్లి అట్టాసం పెట్టి ఆర్భాటం చేసుకొని వచ్చిందని కదా ఒక చెప్రాసిని పంపితే సంతకం పెట్టిపోయి ఎందుకంటే వాళ్ళకి లాభం చేకూర్చే విధానం ప్రజలకు తెలంగాణ ప్రజలకు లాభం చేకూర్చే విధానం కాదు కదా మల్లన్న సాగర్ వయబుల్ది 50 టీఎంసీ ఇప్పుడు ఇప్పుడు నరసింహరావు గారు పాయింట్ చెప్పారు ఇవాళ విమర్శించే ముందు మనం గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవన్నీ సొల్యూషన్ చెప్పగలిగామా అనే పాయింట్ ఒక్క విషయం అండి ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఫ్రీ స్కూళ్లు ఫ్రీ హాస్టల్ ఫ్రీ కాలేజీలు ఫ్రీ ప్రతి పేదల కోసం ప్రతి ఒక్కటి కార్యక్రమాన్ని కూడా పేదల కోసం అందించే విధానంలో పట్ల ఆరోగ్యశ్రీ పథకం కాడికి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ లేదుగా తెలంగాణ పేదరికం మొత్తం కనిపించట్లేదు అది ఈ రోజు జరగడానికి కారణం ఏంది రెండు సంవత్సరాలు పోయింది మలపేరుకు వచ్చేసింది వీళ్ళు వచ్చిన తర్వాత 25 ఏళ్ల కింద మేము అనేది ఏంటంటే రైతుల ఆత్మహత్యలు నియంత్రణ చేసి 5% తీసుకొచ్చినాం వీళ్ళు మళ్ళీ 70% తీసుకొచ్చిండ్రు ఎక్కడ వాళ్ళకు ఒక ఫీ మేము ఉచిత కరెంట్ ఇచ్చినాం ఇమీడియట్ గా వాళ్ళ బకాయిలు మాఫ్ చేసినాం బ్యాంకు రుణాలు మాఫ్ చేసినాం వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు తెలుగుదేశం పీరియడ్ లో చిన్న భిన్నమైన పరిస్థితులు ఉన్నప్పుడు మేము కాపాడినాం అదే విధంగా విద్యా విధానం లోపల కూడా యూనివర్సిటీలు జిల్లా జిల్లాకు ఒక యూనివర్సిటీలు పెట్టినాం విద్యా విధానం బాగుంటేనే అన్ని బాగుంటేనే విధానం లోపల విద్యా విధానాన్ని బాగా ప్రోత్సహించినాం దాన్ని మీరు వచ్చిన తర్వాత ఏం పట్టించుకున్నాను ఒక్క యూనివర్సిటీకి వెళ్ళండి దుస్థితి చెప్పే టీచింగ్ స్టాఫ్ లేదు వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ లేవు ఒక సబ్జెక్టు లేదు ఏ విధానం మీద కూడా టీఆర్ఎస్ పార్టీ మాట్లాడినప్పుడు నేను ఒక విషయం చెప్పిన ప్రతిపక్షాలకు కూడా అడిగే అర్హత లేదనే విషయం మీద మేము అగనిస్తున్నాం మేము మాట్లాడటానికి ఎందుకంటే ఈవెన్ తెలుగుదేశం ప్రభుత్వం లోపల వాళ్ళు చేయాల్సిన పని లోపల కాంగ్రెస్ పార్టీ లోపల కూడా ఈ రంగ రాద్ధాంతాలు చేయలే ఏది ఎన్టీఆర్ గార్డెన్ తీసి అదే కడతామని డైవర్షన్ చేయడము ఇటు సెక్రటరేట్ బిల్డింగ్ తీసి డైవర్షన్ 5 ఏళ్ల కాలం ఇటువంటి ఇష్యూస్ మీదనే గడిపారు ఇప్పుడు ముఖ్యమంత్రి డైవర్షన్ అనేది కాంగ్రెస్ పార్టీ కనీసం ఏ అంశం ఎజెండాగా ఎత్తుకోవాలో వర్షాలు పడి ప్రాజెక్టులు అన్ని నిండి చెరువులన్నీ నిండితే ఇప్పుడు రైతు సమస్యలు అంటారు ఏంటని చెప్పి మిమ్మల్ని ఆయన ఉద్యోగం చేశారు మీరు విన్నారా విషయం ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో అతివృష్టి అనావృష్టి ఉంటది ఒకటేసారి ఎప్పుడు ఉండవు ఇలా ఫ్లడ్స్ వచ్చినాయి మేము చెప్తున్నాం కదా ఈ రోజు ఫ్లడ్స్ వచ్చి రోడ్లన్నీ కొట్టుకపోయినా అధ్వాన దుస్థితిలో ఉన్నదని చెప్తున్నాం నీళ్లు రాలేదని చెప్తున్నాం వచ్చినప్పుడు వీళ్ళు పండుగ చేసుకున్నారా ప్రజలను హింసించినా అది పాయింట్ ప్రజల కష్ట కష్టాల్లో ఉండి అన్నం తినడానికి డెంగ్యూ వ్యాధులు అవుతారు పిల్లలంతా బాధ ఉంటే బిల్డింగులు కూడా కొట్టడం వాళ్ళ నుంచి సమాజంలో వండుకున్నారండి ఈ రోజు జిల్లాలలో ఎక్కడన్నావో ఏ ఫ్లడ్ దిగినా కరీంనగర్ లో కాకతీయ కెనాల్ దిగిపోయింది దాని మీద ఏం చర్య తీసుకున్నారు కొన్ని దగ్గర వడగల్ల వాన పడితే ఏడాంటి చర్యలు తీసుకున్నారు ఇప్పుడు వీరు వచ్చి బంగారు తెలంగాణ వస్తే ఏం ఫైదా ఏదో చేస్తాం అంటారు ఏదో చేస్తా అంటారు ఎక్కడ కూడా చేసిన దాఖలాలు ఈ రోజు వాళ్ళ సౌలభ్యం కోసం చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా నియంత పాలన జరుగుతుంది ఈ రోజు ప్రజల దగ్గరికి గ్రామ సర్పంచ్ కు పవర్ ఉంటుందా ఎంపీటీసి పవర్ ఉంటుందా జెడ్పీటీసి పవర్ ఉంటుంది ఎవరికి ఉండదు ఒక్కరికే పవర్ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీకే పవర్ ఉంటుంది ఇది మాత్రం వాస్తవం ఒకసారి ఒక పార్టీని విమర్శించే ముందు తన ఆత్మవిమర్శనం చేసుకోవాలి ఈ సోనియా గాంధీ ఎవరండి రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ అంతా ఎవరు పవర్ ఉంది మీకు ఉంది ఆ పవర్ ఏం చేస్తుంది కాలు పట్టుకున్న పరిస్థితి మీది సోనియా గాంధీ ముఖాలు పట్టుకు మొత్తం పౌరం దర్శనం దొరికిన పరిస్థితి మీరు ఊకే ఒక మీది రాజకీయ కుటుంబ పాలన లేకుంటే ఇంకో నానాలే మీరు అందరు ఏ పార్టీ చూసినా కూడా రాజకీయ కుటుంబ పాలన కొంత నడుస్తుంది దాంట్లో మీరు విమర్శింది మీరు చేసిన సబ్జెక్ట్ ఏంది మీరు చేసిన విషయం విమర్శింది చెప్రాసిని కూడా పంపిస్తే చెప్రాసితోను కూడా పంపిస్తే సంతకం అవుతుందని చెప్తున్నారు మీకు ఆ సోయి లేదు ఆ రోజు చెప్రాసి ఎందుకు పంపించలేదు 10 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వంలో మీరే ఉండరు అధికారంలో మహారాష్ట్రలో మీరే ఉండరు అధికారంలో ఆంధ్రప్రదేశ్ లో మీరే ఉండరు అధికారంలో ఆ రోజు సోయి ఎక్కడ లేదా తెలంగాణ మన తెలంగాణ ఏ పర్మిషన్ ఇచ్చిన బొంద పర్మిషన్ పనికిరాని పర్మిషన్ 10,000 కోట్ల రూపాయలు ఖర్చు ప్రాణాతి సేవలకు 10,000 కోట్ల రూపాయలు కాగితాలకు పరిమితం అయింది ఒక్క సంఘం ఈ రోజు సోయి గురించి చెప్తూ ఈ రోజు ఒక చెప్రాసి ఆ రోజు ఎందుకు రాలేదు తెలంగాణ ఆలోచన ఆ రోజు లేదా ఈ రోజు మేము తెస్తే సార్ మేము మంచి చేసిన చెడు చేసిన ఎంత కొంత మేలు జరుగుతుంది ప్రజలు నమ్ముతారు అందరు రాజకీయ నమ్ముతారు మీకు ఆ సోయలేదు మీరు చేయలేని కనుక మీరు చేయలేని పని మా ప్రభుత్వం మా గౌరవం మీ కళ్ళమంట రాజకీయ ప్రజల ప్రయోజనం లేదు మీకు అసలు పట్టణాలు అవినీతి అవినీతి చెప్పండి అదే వాళ్ళు చేయలేని పని మీరు చేయలేంది మీరు చేయగలిగింది ఏమిటి 150 మీటర్లు 148 మీటర్లు తీసుకొచ్చినాం ఆ మాత్రం సోయ్
అవి బెటర్ తెలంగాణకి ఎంత కొంత ఓ లక్షల ఎకరాలు కాకపోయినా ఎంత కొంత మేలు దానివల్ల జరుగుతుంది కదా మొత్తం అన్యాయం జరుగుతుంది महाराष्ट्र प्रभुत्व अधिकार कन्वीन चयर सत्ता प्रजा प्रजा सोई लेना सोई ले पट्टी पार्टी पुटकनी स्टेट तो प्रतिपक्ष వాళ్ళకి అంటే ప్రశ్నించే తత్వం ప్రశ్నించే హక్కు తీసేయాలనుకుంటున్నారా ఇప్పుడు స్టేట్మెంట్ తోని కాదు వాస్తవం మాట్లాడితే అట్లే ఉంటది ఎందుకంటే వారు పరిపాలించరు వారు పరిపాలించినప్పుడు చేయలేని పరిస్థితులన్నీ మా ప్రభుత్వం చేస్తున్నప్పుడు మేము మాట్లాడ హక్కు లేదు కాబట్టి వాస్తవాలకు మాట్లాడుతూ చెప్తుంది తప్ప ప్రతిపక్ష నిర్వర్తించడానికి లేని లేదు ప్రతిపక్ష ఎందుకంటే ఉన్నది ఎందుకంటే వరదల వల్ల నష్టం వచ్చిందని వరదల వల్ల నష్టం వచ్చిందని అంత ముందు కరువు వల్ల నష్టం వచ్చిందని మీ మంత్రులు మీ అధికారులు కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చారు కానీ ముఖ్యమంత్రి గారు మరి ఏమీ లేదు అసలు ఏ ఎజెండా తీసుకోవాలో తెలియదు మీకు సమస్యలు ఎక్కడ ఉన్నాయి అన్న ఎంతవరకు సమంజసం ఇప్పుడు నిజంగా 2 సంవత్సరాలు కరువు కటకలుతుంది ఇక్కడ తెలంగాణ జామ పంట నష్టం జరిగింది అది మాట వస్తుంది కేంద్ర ప్రభుత్వానికి కొంత నివేదికలు జరిగింది కాల కొంత రిలీజ్ చేయడం జరిగింది అధికారులకు ఈ రోజు కమిషన్ మా చెప్పే వాడ పరిస్థితి సందర్భాన్ని బట్టి చెప్పాడు ఈ రోజు తెలంగాణలో మొత్తం వర్షాలు బాగా పడినాయి దానివల్ల ఇప్పుడు మిషన్ కాకతీయ వల్ల కొంచెం చెరువులు కొంచెం నిండిపోయినాయి దాని ముందు చెరువులు కుంటలు అన్ని కూడా నిండి కలకలలాడిపోతుంది తెలంగాణ సస్యంలో అయితే ఇప్పటి నుంచి మంచి 2-3 సంవత్సరాలకు పంటలు పండే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు జరగదు అర్థం ఏంటంటే మొత్తం రైతులందరూ ఇవాళ హ్యాపీగా ఉన్నారని కాదు కదా ఇవాళ వర్షాలు పడగానే वर्ष पड़ता रेप जरगबे दाखान सतोषन दिन वर्षा पंत मैं अवनीति अर्थात कांग्रेस पार्टी अवनीति अवनीति के कांग्रेस अरब నీతి అవినీతి గురించి రాజకీయ పార్టీలు మాట్లాడకపోవడం మేలు ఆ పని చేయలేకపోతే కనీసం తక్కువ మాట్లాడడం బెటర్ ఏ రాజకీయ పార్టీ ఒక్కరి గురించి నేను మాట్లాడలేను అనుభవంతో చెప్తున్నాను ఇది కాబట్టి ఎవడనో ఒక మంచి చేద్దాం అంటే అన్ని పిచ్చోడి కింద జమగట్టడమే తప్ప దాంట్లో నీతి అవినీతి గురించి ఎక్కువ ఏ పార్టీ ఎక్కువ తక్కువ మాట్లాడడానికి ఇక్కడ లేదు ఒకటి రెండవది సోదరుడు అంత గట్టిగా ఈయన వీరేమో చెప్పరాసిన పంపితే వచ్చాంటారు వారేమో వీరెందుకు పంపలేకపోతున్నారండి తమాషా ఏమంటే ఆ రోజు మా సుట్టమ్మక్క లేడు గవర్నర్గా అరే మా ఊళ్ళక్క గవర్నర్ గారు గవర్నర్ గారు అక్కడ లేకుండా ఆయన మా సుట్టం కాకుండా చేసుకురాగలిగితే బానే ఉండది దాని కారణాలందరికి తెలుసు అంతర్గత కారణాలు తెలుసు అక్కడ జరిగినదల్లా కూడా ఫడ్నవీస్ ఫ్యామిలీస్ కి లాభం చేశారు వీరు 3000 హెక్టార్లకు గాను 1700 హెక్టార్లకు కుదించేటువంటి ప్రయత్నంలో ఫడ్నవీస్ ఫ్యామిలీ లాభం పొందినాయి ఇయాల మీరు అక్కడ చేసినటువంటి 148 వల్ల ఇయాల ఆ రోజు వాళ్ళు చేయలేదు కాబట్టి అంటే ఆ రోజు 148కి ఎప్పుడో వాళ్ళు ఒప్పుకున్నారు ఇయాల కొత్త గొప్పలే ఉంటువనే కదా ఒక్క సెకండ్ రెండోలు కొట్టారు అది హా అట్లా రెండోలు కొట్టారు అంటే వాటర్ హౌస్ పూర్తి చెప్పేది వింటే అర్థమైంది అడ్డగోలుగా మాట్లాడేది పార్టీలా మీ పార్టీలో మా పార్టీలో నేర్పించేది చెప్పేదాన్ని వినకపోతే కష్టం అదే మాట్లాడమంటే చిన్న బ్రేక్ తీసుకుందాం ప్రస్తుతం విజువల్స్ చూస్తున్నాం మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాత్కాలిక సచివాలయం తన క్యాబిన్ లోకి ఇవాళ గృహప్రవేశం చేశారు చిన్న బ్రేక్ తర్వాత చర్చ బ్యాక్ టు లైవ్ షో నరసింహారావు గారు క్లుప్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వెళ్తున్న పంధాలో రాజకీయంగా ప్రతిపక్షాలకు అధికార పార్టీని ఎదుర్కోవడం ఇబ్బందిగా మారిందా ఖచ్చితంగా ఇబ్బందిగా మారింది చాలా ఇబ్బందిగా ఉంది ఆయన ఎందుకంటే ఏమాత్రం భిన్నంగా లేడు ఈ ప్రతిపక్ష పార్టీలు అధికారంలో చలాయించిన అధికారంలో చాలా కాలం ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ వీటికన్నా ఈ రంగంలో భిన్నంగా ఉన్నాను నేను ఇక్కడ ఈ పనులు చేశాను వీటికన్నా చాలా కొత్తగా చేస్తున్నాను నేను
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విషయానికి ఆ విషయం చెప్పుకోవాలి ఈపీసీ పద్ధతి ప్రవేశపెట్టింది కాంట్రాక్ట్లో కాంట్రాక్ట్లో వాళ్ళు చెప్పిన పనుల్లో అసలు 1% 10% కూడా జరగల ఏ కొన్ని జరిగినాయి ఎంతో కాలం అటు చేయటం వల్ల జరిగినాయి కానీ ఈపీసీ అనేది కేవలం అవినీతి కాలబాలంగా తయారైంది వాళ్ళు మీ ఇరిగేషన్ పనులు అవినీతి కాలబాలంగా ఉన్నాయా లేదా మీతో కాంగ్రెస్ కన్నా భిన్నంగా మీరు ఎక్కడ ఉన్నారా పరిపాలనలో భిన్నంగా ఉన్నారా ఎక్కడ భిన్నంగా ఉన్నారు అధికారులు మార్చారా లేక అధికారాలు ఏమైనా అప్పచెప్పించారా దేంట్లో భిన్నం మీరు కాంగ్రెస్ పార్టీ కన్నా దేంట్లో భిన్నంగా ఉన్నారు కౌరులు చెబుతుల్లో మాటలు చెబుతుల్లో భిన్నంగా ఉన్నారు తప్ప యాక్చువల్ పరిపాలనలో భిన్నంగా లేరు ఆయన చెప్పారు ఆయన స్వయంగా ఆయన నుడితో చెప్పారు జేహెచ్ఎంసీలో 10% అవినీతి అని చెప్పారు దాన్ని అవినీతి నిర్మూలించడానికి మీరు ఏం తీసుకుంటున్నారు వాళ్ళు ఏం తీసుకోవాలా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవాలి దాన్ని సిస్టమటైజ్ చేశారు మీరు కూడా అటాక్ చేస్తున్నారా చేస్తున్నారు వాళ్ళు యాక్చువల్ గా అవినీతి నిర్మూలించడానికి మీరు ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకున్నారు చేస్తున్నారు అంతే తప్ప అవినీతి ఇక్కడ ఉంటాకి వీలేదు నా ప్రభుత్వంలో ఎవడైనా అవినీతి పాల్పడ్డా అంటే వాడిని వెంటనే వెనక కటకటాలు వెనక పంపిస్తామని పట్టుదలేదు అలాగే ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు కానీ దాదాపు వీళ్ళు అధికారం మొత్తం అధికారులు వీళ్ళు గుప్పిట్లు పెట్టుకున్నారు కలెక్టర్లు వెనకాలపడేసి వాళ్ళు కూడా తెలిసింది అలా కాకుండా మేము కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి పూర్తి భిన్నంగా ఉన్నాం ఈ రంగాల్లో భిన్నంగా ఉన్నాం ఈ రంగాల్లో మేము విలక్షణంగా చేస్తున్నాం విశిష్టంగా చేస్తున్నాం విలక్షణంగా లేనప్పుడే వీళ్ళకి పోరాడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది విలక్షణ లేనప్పుడు ఏం పోరాడతారు వీళ్ళు చెప్పినట్టు వీళ్ళకి ఒక నేచురల్ ఎక్స్టెన్షన్ లాగా ఉంది ఆ పార్టీ నేచురల్ ఎక్స్టెన్షన్ లాగా ఉంది మీరు ఒక విషయం మంత్రదండం అది కాదు మేము ఇట్లా ఓం పటానంగా మేము చేయలేమనే మాటలు చాలా చాలా మాట్లాడాం చేస్తామనే మాటలు ఒదిక్కు మాట్లాడుకుంటూ మా దగ్గర మంత్రదండం లేదు మేము ఇట్లా ఓం పటానంగా మేము చేసే పరిస్థితులు లేవు అని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మాట్లాడిన విషయాలు చాలా చూసాం నేనేమంటున్నా అవినీతి అనేది కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యంలో పూట మేము ఇట్లా మా దానిలో అవినీతి చేస్తే మేమే జైల్లో పెట్టిన ఘనత మాది ఆ పరిస్థితి ప్రతిపక్షాలకు అప్పుడు లేకుండే ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్ కూడా లేదు ఎందుకంటే ఇక్కడ అవినీతి తీవ్రత పెరిగిపోయింది అవినీతి నెగ్లెక్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నది ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ లోపల అవినీతి జరుగుతుందంటే ఒక కాంగ్రెస్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళదే కాదు బాధ్యత అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు చేసే వాళ్ళలో మనం ఒక స్కీమ్ పెట్టినాము దాన్ని ఇంప్లిమెంట్ ఆరోగ్య స్కీమ్ ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీ పథకం పెట్టినప్పుడు స్టార్టింగ్ పుట్టగానే ఉరకరు కదా కొంత అవినీతి అవి ఇవి జరిగినాయి అన్నారు దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ ఒక మంచి ప్రాసెస్ లో తీసుకువెళ్ళాం అదే విధంగా కాంగ్రెస్ పార్టీ చేసింది తప్పితే ఎక్కడన్నా తప్పు జరిగితే మా వాళ్ళని మేమే జైల్లో పెట్టాం అధికార పార్టీ స్ట్రాటజీలు అందుకోవడంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఫెయిల్ అవుతుందా అందుకోగలుగుతుందా కేసీఆర్ గారు ఈ ట్రెండ్ ఇట్లా డైవర్షన్ ట్రెండ్ ను ప్రజలను మభ్యపెడుతూ ఈ 5 ఏళ్ళు గడపాలని చూస్తున్నారు ఇప్పుడు మేము చెప్పాం కదా ఈ రోజు షాదీ ముబారక్ అంటే 45,000 మంది అప్లికేషన్ అక్కడ పెండింగ్ ఉన్నాయి ఏ కార్యక్రమం పెట్టినా ఆసరా పథకం పెట్టినా ఏ పథకాలు పెట్టినా ఆసరా పథకం అయితే ఇంట్లో ఆటో నడిపితే వాళ్ళ తండ్రి ఆసరా పథకం కట్టు అట్లా ఎన్నో ఉన్నాయి నొసుకులు పసుకులు ఈ రోజు ప్రజలు విపరీతంగా వ్యతిరేకత ఉన్నదనేది నేను చెప్తున్నాను 100% 100కి 100 రూపాయలు ఈ ప్రాజెక్టుల విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ విద్యా విధానాల జిల్లాల విషయంలో కానీ ప్రతి విషయంలో పడ కానీ ఏదో కొన్ని కొత్త జిల్లాలు వచ్చినా అట్టాస ఆర్భాటాలు జరుగుతూ ఉన్నాయి దాని మీద ప్రజలేం పిచ్చోళ్ళు కాదు చేసుకుంటారు కానీ ప్రభుత్వం ఏం చేస్తున్నది కూడా పట్టించుకుంటారు చర్య తీసుకుంటారు జిల్లాల విషయంలో అందరం వెల్కమ్ చేసినాం కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం చేసినారనే విమర్శ ఉంది సరే ఇప్పుడు అయిపోయింది ఆ చాప్టర్ ఇప్పుడు జిల్లాలో వసతులు అధికారుల వికేంద్రీకరణ ప్రజలకు సౌలభ్యంగా నిజంగానే అవినీతి రహితంగా చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే ఖచ్చితంగా ప్రతిపక్షాలుగా అదే డిమాండ్ నేను చేస్తున్నా రెండోది మీరు పార్టీలు ఫెయిల్ అయినా ఫెయిల్ అయినా అంటే తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి ఒక మంచి నాయకత్వం కింద వచ్చింది ఎన్టీ రామారావు గారు ఏ స్వార్థం లేకుండా ప్రజల కోసమని ఆ రోజున సంఘటన వల్ల దిగినారు అత దాన్ని కంటిన్యూ చేస్తూ క్యాడర్ బేస్డ్ పార్టీగా చంద్రబాబు నాయుడు గారు తయారు చేసి ప్రతి అధికార పక్షంలో ఉన్నా అధికారం లేకుండా ఉన్నా ఒకే రకమైన పోరాటాలు చేస్తూ ముందుకు పోయినటువంటి దాఖలు ఉన్నాయి ఇవాళ మిగిలినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆ వైపుగా క్యాడర్ తీసుకెళ్ళి క్యాడర్లో పట్టుదల లేదని ఎవరు అనగలరు క్యాడర్లో పట్టుదల ఉంది నాయకత్వం డెఫినెట్ గా మాలో లోపం ఉంది అందరిలో మేము ఆ వైపుగా ప్రయాణం చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీని కూడా పక్కకు పెట్టేసి క్యాడర్ కోసం ప్రజల కోసం అధికారికంగా పనిచేసినాడు అధికారం లేనప్పుడు కూడా పనిచేసినాడు ఇక ఆ రకంగా పక్కకు పెట్టి పనిచేయడానికంటే ఆ ప్రయోజనాలు చూసి కుటుంబ ప్రయోజనాలు చూసుకునే వాళ్ళం ఎక్కువైనా మేము ఇంక్లూడింగ్ మీ ఇంక్లూడింగ్ మీ ఐఎమ్ నాట్ గోయింగ్ బ్యాక్ దానివల్ల వచ్చిన సమస్య మీరు ఒక మాట చెప్పండి
మంచినీటి పైప్ లైన్ వచ్చిందంటే గ్రామానికి ఎవరి హయాంలో వచ్చింది ఎంటి రామారావు హయాంలో చంద్రబాబు హయాంలో కదా ఒక వాటర్ ట్యాంక్ ఒక బోర్ వచ్చింది దాని సాయంలో కదా ఒక సిమెంట్ రోడ్ ఒక స్కూల్స్ వచ్చినట్టు దాని ఇవన్నీ సర్దిద్దుకుంటారు తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలు కరెక్ట్ గా చేస్తూ ముందుకు పోతే సంతోషం కాదని ఎవరు మనం ప్రతిపక్షం లేదు అనొద్దు తెలుగుదేశం క్యాడర్ ఎంత బలంగా ఉందో మీకు చూపించే రోజు డెఫినెట్ గా వస్తుంది తొందరం లేదు మీరు చెప్పినవి గనక చేసి చూపించకపోతే జిల్లాల విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ ప్రతిపక్షాలు ఎవాల్వ్ చేస్తున్న విమర్శలు ప్రజల నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది కదా దయాకర్ చెప్పింది ఖచ్చితంగా వాస్తవం ఒప్పుకుంటున్నాం ఖచ్చితంగా ఈ జిల్లాలు చేయడమే ముఖ్యం కాదు బంగారు తెలంగాణ జిల్లాలు చేస్తూ జిల్లాల వికేంద్రీకరణ చేస్తూ ప్రజలకు సౌలభ్యం కొరకు పరిపాలన దగ్గర అంటే గడప గడప మంచి పరిపాలన అందించడం ముఖ్య ఉద్దేశం అది చేయాలన్న తపతన మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉంది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది దానివల్ల తెలంగాణలో ఉన్న ప్రతిపక్షాలకు అయితే అవకాశం ఇవ్వట్లేదు మీరు ఉద్యమ సమయంలో గానీ అలా తెలంగాణ రాష్ట్ర మేనిఫెస్టో ఎలక్షన్ టైం లో మేనిఫెస్టో పెట్టింది దాంట్లో ప్రతిపక్షంలో ఉండాల్సిన వాళ్ళంతా కూడా ఆ పక్షంలో ఉన్నది కాబట్టి కొంత టైం పడుతుంది ఈ పక్షంలో ట్రైన్ అయ్యి ఉద్యోగాలు పొందిన వాళ్ళు గానీ ఇవాళ ఇక్కడ కూర్చొని చాలా మంది మాకు గౌరవం దక్కిందంటే ఒక తెలుగుదేశం వచ్చారు దాంట్లో ఉన్న వాళ్ళంతా ట్రైనింగ్ చేస్తే అటుపై కూర్చున్నారు మేము తయారు చేసుకోవడంలో కొంచెం లేట్ పడుతుంది కాంగ్రెస్ కొంచెం లేట్ పడుతుంది కొంచెం లేట్ అవుద్ది ఆ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ మేము మళ్ళీ తయారు చేసుకోవాలి స్వార్థం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికి లైవ్ షోలో పార్టిసిపేట్ చేసేందుకు ఇదే వాళ్ళ లైవ్ షో రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దాం కీప్ వాచింగ్